JSV ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. రావుబౌదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1848 ఏప్రిల్ 16వ తేదీన సుబ్బరాయుడు పున్నమ్మ దంపతులకు జన్మించారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు మన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్తగా, హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్యతికన అనే బిరుదు ఉంది. ఒక వ్యక్తిగా, సంఘ సంస్కర్తగా, రచయితగా అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి, మొట్టమొదటి సహ విద్యా పాఠశాలను ప్రారంభించారు. తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే. తెలుగులో తొలి నవల రాసింది ఆయనే. తెలుగులో తొలి ప్రహసనం రాసింది కందుకూరి గారు. తెలుగు కవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోనికి అనువదించిన తొలి తెలుగు రచయిత. ఇంత కీర్తి గడించిన రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఇల్లు మనం ఒకసారి చూద్దాం, రండి. కొల్లాపత్రులు తిమ్మరాజు అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్, పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలో పురావస్తు శాఖ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కందుకూరి వీరేశలింగం గారి యొక్క జన్మగృహం ని మా యొక్క పురావస్తు శాఖ తన ఆధీనంలోకి 1998లో తీసుకుందండి. అయితే ఇక మీరు వీరేశలింగం గారి గురించి, ఆయన రాజమండ్రి గురించి, రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళ వారికి కానీ, ఆయన గురించి తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. మన మహాభాగ్యం ఏంటంటే, ఆయన కందుకూరి వీరేశలింగం గారు మన రాజమహేంద్రంలో పుట్టడం మనం భాగ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన సాంఘిక సంస్కరణలే కాని, ఆయన చేసిన వితంతు వివాహాలు, ఆ రోజుల్లో ఈ కులాచారాలు, మతాచారాలు అన్నింటికి ఎదురొడ్డి పోరాడి ఆయన చేసిన అనేక సంస్కరణలు నేడు మనం అనిపిస్తున్న ఫలాలను చెప్పుకోవచ్చండి. నిజంగా ఆ రోజుల్లో సతీ సాగమను, తర్వాత వితంతు పునర్వివాహాలు లేకుండా ఉండటము, తర్వాత మతమౌఢ్యాలతో ఉన్న ఆ రోజుల్లో ఉన్న వ్యవస్థను ఆయన ఎదురుద్ది పోరాడి ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో ఈ యొక్క గృహంలో వితంతు తొలి వివాహం చేశారండి. 1881లో గోకులపాటి రాములు, సీతమ్మ వాళ్ళకు చేశారండి. అలాగే ఇదే గృహంలో ఆయన జన్మించారు. ఇక్కడే స్త్రీల కోసం, మీకు తెలిసినట్టు మీరు చూసుకున్నట్లయితే, రాజమండ్రిలో స్త్రీ విద్య కోసం, వితంతువుల కోసం అనేక రాజమండ్రిలో ఉన్న చాలా సంస్థలను ఆయన నెలకొల్పారు. అదే భాగంగా ఆయన భార్య గారైన రాజ్యలక్ష్మి గారి పేరున ఈ బిల్డింగ్ పక్కన ఎదురుకుండా ఉన్న బిల్డింగ్ లో కుటుంబ మిషన్లు, అల్లికలు, తర్వాత వాళ్ళకి విద్య, తర్వాత వాళ్ళకి వృత్తి నైపుణ్య కోర్సులు ఆ రోజుల్లోనే వాళ్ళ భార్య గారు స్టార్ట్ చేశారు. వాళ్ళకి సమాజం మీద, తర్వాత స్త్రీల మీద ఉన్న యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధి మీద ఉన్న ఆకాంక్షను మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ గృహం చూసుకున్నట్లయితే ఈ గృహంలోనే ఆయన పుట్టారండి. అంటే ఇది గృహం వాళ్ళ అమ్మమ్మ గారిది. ఈ గృహంలో ఆయన పుట్టారు. ఈ గృహంలో నేటికి కూడా ఆయన వాడిన వస్తువులు ఇంకా బదులు పరుస్తున్నాం మా డిపార్ట్మెంట్ తరఫున. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లోనే తొలి నవలైన రాజశేఖర చరిత్రని ఇదే గృహం నుంచి ప్రింట్ చేయించారండి. మనం ఇక్కడ చూస్తున్న ఈ మీరు చూసే ఉంటారు, ఈ అత్యంతరం నుంచి ఆయన పైన మిది మీద నుంచి రాసి కిందకి వేసేవాళ్ళు ఇక్కడే వచ్చేయండి. అలాగే వివేకవర్ధిని అనే ఒక జర్నల్ కూడా, అది వీక్లీ జర్నల్ కూడా ఈ యొక్క ఇదే గృహం నుంచి ప్రచురితమైందండి. ఆ రోజుల్లో
సాంకేతిక లేకపోయినప్పటికీ ఆయన తన సొంత ఖర్చులతో ఈ యొక్క సాంఘిక సంస్కరణ కోసం అనేక పుస్తకాలని తీసుకొచ్చారండి. ఆ భాగంగానే అనేక పుస్తకాలు ఆయన రాశారండి. స్త్రీ విద్య కోసం, తర్వాత వితంతుల కోసం, తర్వాత విధురాలు వీళ్ళందరి కోసం ఆయన ఎంతో పాటుపడ్డారండి. అన్ని ఆయన యొక్క సొంత ఖర్చులతో ఆల్మోస్ట్ చాలా ధనాన్ని ఆయన ఈ సమాజానికి కోసం ఇచ్చించారు కాబట్టి ఆ మహనీయుని స్మరించుకుంటాం. చాలా మనకి అదృష్టంగా భావించాలి. దట్టు అందులోనూ ఈ యొక్క రాజమహేంద్రవరంలో ఆయన పుట్టడం, ఈ రాజమహేంద్రవరంకి కాక ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన కవితాలికుడని, తర్వాత ఆయన్ని ఆయనకి రాజ్ బహదూర్ అనే ఒక బిరుదుతో బ్రిటిష్ వారు సత్కరించారు. ఆ సత్కరించినప్పుడు ఆయన్ని గౌరవ సూచనగా చేసిన కోర్టు కూడా, నల్లది కోర్టు కూడా ఈ గృహంలో నేటికి ఉంది. కాబట్టి ఈ పుర ప్రజలందరూ ఈ యొక్క సందుకూరి విదేశలింగ యొక్క గృహాన్ని దర్శించి ఆయన చేసిన మంచి పనులు తెలుసుకుంటూ ఈ యొక్క చారిత్రక కట్టడాన్ని సందర్శించి ఇంకా అనేక విజ్ఞాన విషయాలు, చారిత్రక విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నారు. అలాగే ఫస్ట్ స్కూలు ఇక్కడ నెలకొల్పారండి ధవళేశ్వరంలో. తర్వాత కాలేజ్ కూడా వీటి కాలేజ్ అంటారు, వీరేశలింగం తీర్థస్థల కాలేజ్ అనేసి జూనియర్ కాలేజ్ ఉందండి. అది అప్పట్లో బాలికల కోసం నెలకొల్పారు, ఇప్పుడు అందరికీ అయింది. అలాగే కృతకారిణి సమాజాన్ని స్థాపించారు, అలాగే అనేక సంస్థలను స్థాపించారండి. గౌతమి గ్రంథాలయం ఈ రోజుని ఈ విధంగా ఉండడానికి కారణం ఆయనే. అలాగే కాకుండా అనేక సంస్థల్ని ఆయన అధ్యక్షత చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఈ యొక్క సందర్శించవలసిందిగా కోరుచున్నాను పుర ప్రజలందరికీ.